కళా వేదికలో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్ మంథన్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలోని పర్యాటక భవన్లో లోక్ మంథన్ పై కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్ మంథన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఈ కార్యక్రమాన్ని భోపాల్, రాంచీ, అస్సాంలో నిర్వహించామన్నారు. మొదటిసారి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. లోక్ మంథన్లో భాగంగా 100కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 1000 మంది కళాకారులు పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం కింద ప్రకటిస్తున్నాం. కాబట్టి లోక్ మంథన్లో కూడా వందలాది మంది గిరిజన కళాకారులు కూడా పాల్గొంటారు. వందలాది మంది గిరిజనకు సంబంధించినటువంటి చేతి వృత్తులు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. కళా ప్రదర్శనలు ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లలో అనేక రకాల వస్తువులు ప్రజలకు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఫస్ట్ టైం, మొదటిసారి మన యొక్క హైదరాబాద్లో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపైన 3 థీమ్లు: ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరపడము, దానికోసం కావలసినటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడము ప్రధానమైనటువంటి ఉద్దేశము. 22 నాడు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 22వ తేదీ ఈ లోక్ మంథన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడము, నిజంగా వారు అంగీకరించడం మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం.